జేపీ నైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ ముద్రాజ్. తెలుగు రాష్ట్రాల్లో సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ పల్నాడు జిల్లా దాచపల్లిలోని ముక్తేశ్వర స్వామి నాగేంద్ర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము స్వామివారికి భక్తులు జలాభిషేకం, ధాన్యాభిషేకం, సహస్ర ఘట్టాభిషేకం చేశారు. ఈ దేవాలయంలో నాగేంద్ర స్వామి వారు బావిలో ఉండడం విశేషం. హమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్నం తమసస్తు పారే. మన ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలోని ప్రజలందరం కూడా అనేక ఇక్కట్లు పాలుపడు ఇక్కట్లకి గురవుతున్నాం. ఎన్నడూ లేదంత ఎండలు, చుక్క వాన లేకుండా అయిపోయింది మనకి. ఈ కష్టంలోంచి మన ప్రజలు బయటపడాలి. మళ్లీ మన రైతులకి సకాలంలో వానలు కురవాలి. అతివృష్టి అనావృష్టి కాకూడదు. పోయిన సంవత్సరం నుంచి అతివృష్టి అనావృష్టి, పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో వానలు పడినాయి. మిరప పొలాలు, మిరప పళ్ళన్నీ మనం ఎండబెట్టుకునే సమయంలో వానలు పడ్డాయి. వానలు పడినట్టుంటుంది, వర్షపాతం నమోదవుతుంది. ఈ సంవత్సరం ఇంత వర్షపాతం అని అందరు చెప్పుకుంటారు రికార్డుల్లో, రైతుకు మాత్రం నష్టం. అలా కాకుండా సమవృష్టిగా రైతుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాన కురవాలి. ఆ రకంగా కురిపించడం వరుణదేవుడి చేతిలోనే ఉంటుంది. వరుణదేవుడన్నా మన నాగేంద్ర స్వామి అన్న ఒకటే. ఈయన నీళ్లల్లో ఉంటారు. ఈ నాగులేరంతా ఆయనే. ఈయన ఇక్కడ బావిలో ఉంటారు కాబట్టి ఈ వానలు కురవాలని, ఎండ యొక్క తాపం ఈ తీవ్రత తగ్గి ప్రజలందరం సుఖంగా ఉండాలి, బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం స్వామి వారికి జలాభిషేకం చేస్తున్నాం. త్రిపాదస్యాం మృందిని త్రిపాదోర్ధవు నై పురుష పాదో స్నేహ ఫలాత్ర.